ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేతిలో కబ్జాకు గురైన చేర్యాల పెద్ద చెరువు మట్టడి స్థలాన్ని వెంటనే మున్సిపాలిటీకి అప్పగించాలని అఖిల పక్షం చేపట్టిన నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమ్మిరి డిమాండ్ చేశారు. ముత్తిరెడ్డి గారు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా మీ ఆగడాలు మర్చిపోండి. ఎమ్మెల్సీగా పోతున్నాయి, ప్రాంతాన్ని నాశనం చేస్తా అనుకుంటున్నావు, ఊరు ఊరుకు అడుగుపెట్టాలని పరిస్థితి వచ్చింది నీకు, ఇక ఎక్కడ కూడా అడుగుపెట్టలేని పరిస్థితి లేదు. బేషరత్ గా ఇందాక మిత్రుడు చెప్పినట్టు మీరు మున్సిపల్ కమిషనర్ మీద రిజిస్ట్రేషన్ చేయండి. వేల కోట్లు సంపాదించుకున్నారు, ఇక సార్ మీరు సంపాదించుకున్న కాడికి కొమ్మిరెడ్డి గారి నుంచి కూడా నెల నెల మామూలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా నీకు. ఎక్కడి నుంచి మామూలు వస్తున్నాయో పూర్తి స్థాయిలో చిట్టా వచ్చింది, అవన్నీ కూడా లోకాయుక్తలో సమర్పిస్తా ఉన్నా నేను. సీసీ కెమెరాల ఫుటేజీతో సహా మీతో మాట్లాడి నువ్వు బెదిరించినటువంటి లంచాలు అడిగినటువంటి అధికారులు కూడా నాకు ఈరోజు సమాచారం ఇచ్చింది. అయితే అవసరం వచ్చినప్పుడు లోకాయుక్త విచారణ ముందు అవన్నీ వస్తాయి, అధికారులు కూడా నిర్భయంగా వచ్చి చెప్పడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇది ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాం తప్పితే ఏది వ్యక్తిగతంగా లాభాపేక్ష కోసమో చక్రధర్ క్రెడిబిలిటీ కోసమో చేయట్లేదు ఈ ఉద్యమం. దయచేసి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని ఇందాక అధ్యక్షుడు యాదవ్ గారు చెప్పినట్టుగా మీరు ఎప్పటికప్పుడు వాట్సాప్ మెసేజ్ తో మీరు వచ్చి ఈ ఉద్యమానికి ఇంకా బలోపేతం చేస్తే తప్పకుండా ఏ ఒక్క భూములను కూడా వారు ఆ జోలికి పోకుండా ప్రజల కోసమే పరితపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడి నుంచెల్లో వచ్చినటువంటి ముత్తిరెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ టికెట్ తీసుకొని మరియు రెండోసారి ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు పట్టం కట్టడం జరిగింది. మరియు రోడ్లపైకి నీరు వస్తున్నాయని ఒక కుంటి సాకుతోటి అక్రమ నాళాలు తీసివేయకుండా అక్రమ నాళాలు తెరిపించకుండా ఈరోజు కబ్జా గురైనటువంటిని వదిలిపెట్టి ఈరోజు ఒక కుంటి సాకుతోటి ప్రకృతికి విరుద్ధంగా నీటి పరిదల శాఖ రూల్స్ కు విరుద్ధంగా ఈరోజు కాల్వపోయినటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి పశువుల సంతాకు ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుంచి పశువుల సంతా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, అది ఈరోజు కబ్జా గురవడంతో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి చేర్యాలో కనబడతా ఉంది. ఆనాడు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని ఎదురొడ్డినటువంటి చేర్యాల ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక మంది త్యాగాలు చేసినటువంటి పరిస్థితి, నిజాం రజాకారులను భూస్వామ్య పెట్టుబడిదారులను దొరలను తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ చేర్యాల గడ్డ మీద ఉంది. ఈ గడ్డ ప్రజలతోటి గెలిచినటువంటి నీవు వెంటనే తక్షణమే ఈ భూమిని 2018లో కొన్నటువంటి పర్మిషన్ తీసుకున్నటువంటి భూమి 2020లో వాళ్ళ కూతురు పేరు మీద గ్రామ పంచాయతీ వారు ఏ విధంగా వారికి అనుమతులు ఇచ్చారో కూడా ఆ గ్రామ పంచాయతీ వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థలాన్ని కాపాడుకునేంత వరకు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మరియు ప్రజలు మండల ప్రజలందరూ మరియు పెద్ద చెరువు పరిరక్షణ సమితి రెవెన్యూ డివిజన్ చేసే తరఫున అన్ని పార్టీల తరఫున కూడా ఇంకా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.